श्री गुरुभ्यो नमः। मातृदेवो भव, पितृदेवो भव, आचार्य देवो भव, अतिथि देवो भव। पवित्रमैनटुवंटि काशी क्षेत्रान्नि संदर्शिंचे भाग्यं नाकु दक्किंदि। ई काशी क्षेत्र विशेषादुल्नि मुखपुस्तक मित्रुलैनटुवंटि मीतो पंचुकुने प्रयत्नमे ई ना प्रयत्नम्। ई काशी पवित्रमैनटुवंटि ఆ గోపురాలు చూడండి, ఆ కాశీ అద్భుతమైనటువంటి శిలా నిర్మాణ కౌశలంతో అలరారేటువంటి ఈ కాశీ క్షేత్ర వైభవాన్ని కనులారా వీక్షించే వాళ్ళకి ఎంత ఆనందం కలుగుతుందో, వీక్షించని వాళ్ళకు కూడా అంతటి మాధుర్యాన్ని కల్పించడం కోసం చేస్తున్న ప్రయత్నమే ఈ కాశీ యాత్ర దర్శని। ఈ కాశీ నది పవిత్రమైన గంగా నది చుట్టూ పరివాహక ప్రదేశంలో వెలసినటువంటి అవిముక్త హట్టభూమి। వెనకటి రోజుల్లో కాశీకి పోతే కాటికి పోయినట్లు అనేవాళ్ళు, ఎందుకనేవాళ్ళు అన్న సందేహం నా మనసుల్లో నా దేహాల్లో చిన్ననాటి ఉండేది। ఆ సందర్భంలో మా తాతమ్మ గారిని ఆ ప్రశ్న అడిగా, అప్పుడు మా అమ్మగారు చెప్పింది ఇలా, నాన్న వెనకటి రోజుల్లో ఇప్పట్లాగా ప్రయాణ సౌకర్యాలు లేవు కదా, యాంత్రిక యంత్రాలతో కూడుకున్నటువంటి రైలు ప్రయాణాలు ఇవి లేవు కదా, ఆ రోజుల్లో వ్యయ ప్రయాసలతో కూడుకుని ప్రయాణం చేయాల్సి వచ్చేది, ఆ ప్రయాణంలో మార్గ మధ్యలో అస్వస్థతకు గురయ్యి కొంతమంది మరణాన్ని కూడా పొందేవాళ్ళు, అందుకోసం కాశీకి పోతే కాటికి పోయినట్లే అనేవాళ్ళు అని చెప్పింది। ఈ కాశీ క్షేత్రం ఎంతటి గొప్పదో చెప్పే ప్రయత్నం చేస్తా। ఆకాశంబు నుండి శంభుని శిరంబు నుండి ఆకాశంలో నుంచి పరమశివుడి యొక్క జటాజూటంలో ఉండి అక్కడి నుంచి హిమోన్నగము మీద అక్కడి నుంచి ఆసేతు హిమాచలము ప్రవహిస్తున్నటువంటి ఆ పుణ్య నదీమతల్లి గంగామతల్లి, ఆ గంగా పవి పరివాహక ప్రదేశంలో ఇసుక రేణువులలో ఒంటి కాలి మీద నిలుచుండి వేలాది వర్షాలుగా అనేక సంవత్సరాలుగా ఋషిపుంగవులు తపమాచరిస్తూ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర అంటూ జప ధ్యానాల చేత పవిత్రమైన నేల ఈ నేల। ఈ నేలలో అష్టాదశ పురాణాలని చతుర్వేదాలకు భాష్యాలు రాసి శిష్య సంతతి ద్వారా లోకానికి ప్రచారం చేసి బ్రహ్మ సూత్రాలని మనకు అందజేసినటువంటి సాక్షాత్తు విష్ణు స్వరూపుడైనటువంటి వ్యాసుడు తన శిష్య సంతతితోటి సంచరించిన నేల ఈ నేల। ఈ నేల ఎటువంటి నేల, పవిత్రమైనటువంటి భారతీయ సంప్రదాయాన్ని నేల నలుచెరుగుల వ్యాపింపజేసినటువంటి జగద్గురువు ఆదిశంకరాచార్యులకు అద్వైత భావనతో కూడినటువంటి అద్భుతమైనటువంటి తత్వాన్ని ఆ పరమేశ్వరుడే దక్షిణామూర్తి స్వరూపం కనుక అతడు చండాలుడు రూపంలో వచ్చి అద్వైత సిద్ధాంతాన్ని ప్రకటించిన నేల ఈ నేల। ఈ నేల ఎటువంటి నేల, రుండి గణపతి చేత ఆరు ముఖాలు కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామి చేత నంది చండి భృంగి శృంగి మొదలైనటువంటి ప్రమదగణ పరివారం చేత అలరారే నేల ఈ నేల। ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టే అన్నపూర్ణమ్మ తల్లి శివుడికి భిక్ష ఇచ్చిన నేల, సర్వులకు పరమేశ్వరుడు దక్షిణామూర్తి స్వరూపంగా జ్ఞానభిక్షని ఇచ్చినటువంటి నేల ఈ నేల। దుర్మార్గులైనటువంటి విజాతీయుల యొక్క దండయాత్రలకు ఎదురొడ్డి తిరిచి రక్తపుటేరులు పారిన హిందూ ధర్మ పరిరక్షణ కోసం అనేకులు అమరులై అమృత సమానమైనటువంటి ఈ తోయాన్ని తాగి కైలాసంలో నివాసం ఉంటున్నటువంటి హైందవ ధర్మవీరులు నడయాడిన నేల ఈ నేల। ఈ నేల చరిత్ర గురించి చెప్పడానికి మాటలు సరిపోవు, అక్షరాలని ఎన్ని లక్షల సార్లు కూర్చిన సరిపోనంత దివ్యమైన చరిత్ర ఈ నేలకుంది। మహానుభావుడు అగస్త్య మహర్షి లోపాముద్ర సమేతంగా ఈ శివాలయంలో విశ్వనాథుడికి అర్చించడం కోసము అర్పించడం కోసము మల్లికల తోటల్ని వేసి తోటమాలిగా మారిన నేల ఈ నేల। సదా కాలభైరవుడి యొక్క పర్యవేక్షణలో రక్షణలో సైన్య నిర్వహణలో సమస్తమైనటువంటి దుర్మార్గుల మదాన్ని అణిచివేసి మనలో ఉన్న శంకలని హరించే హరించే శంకరులు నడయాడిన నేల ఈ నేల। ఇటువంటి పవిత్రమైన కాశీక్షేత్రంలో మరణం పొందితే
పునర్జన్మ ఉండదు అని నమ్మికతో ఆసేతు హిమాచల పర్యంతం అనాదిగా ప్రపంచ నలుమూల నుండి ఈ పవిత్రమైన గంగా తోయంలో స్నానమాచరించడానికి వచ్చే నేల ఈ నేల. ఇటువంటి పవిత్రమైన కాశీక్షేత్రాన్ని అనేక మార్లు సందర్శించే భాగ్యం పురాజన్మ సుకృతం వల్ల నాకు కలిగింది. మళ్ళా మళ్ళా పునర్దర్శన ప్రాప్తి అనే లక్ష్యంతో మరొక మారు ఈ గంగామాతకు నమస్కారం చేస్తూ ఆ లోకనారాయణుడు సూర్యనారాయణ స్వామికి మనస్పూర్వకంగా నమస్కారం చేస్తూ ఆరోగ్య భాగ్యతనివ్వమని ఈ దేశాన్ని విశ్వవీనిలో విశ్వ విపణిలో జగద్గురువుగా నిలపమని ఆ పరమేశ్వరుని కోరుకుంటున్నాను. ఉందే శంభు ఉమాపతి సురగురుం, ఉందే జగత్కారణం, ఉందే సాంబ సదాశివం, ఉందే శంభు ఉమాపతి సురగురుం, ఉందే జగత్కారణం, ఉందే పన్నగ భూషణం, ఉందే శశిధరం, ఉందే పశునామం, ఉందే సూర్య శశాంక వహిరినయనం, ఉందే ముకుంద ప్రియం, ఉందే సాంబ సదాశివం, మృణాల వ్యాలవలయ వేణీ బంధక పర్ధని హరాణీ పాదు నిలయా పార్వత్యా జగత్ వాగర్ధావివ సంపృప్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ ఉందే పార్వతీ పరమేశ్వరౌ.